ఏపీలో చంద్రబాబు జగన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది డైవర్షన్ పొలిటిక్స్ పై మాటల తూటాలు పేలాయి చంద్రబాబు డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు మా ఇంటి సమస్యని చంద్రబాబు పెద్దది చేసి చూపిస్తున్నారని జగన్ మండిపడ్డారు నా చెల్లి తల్లి ఫోటోలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇంట్లో కుటుంబ కలహాలు లేవా అని ప్రశ్నించారు జగన్ జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు జగన్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి చెల్లిని రోడ్డుకు లాగారన్నారు ఆస్తిలో వాటా ఇవ్వాలంటే జగన్ తనని విమర్శించొద్దని చెల్లికి కండిషన్ పెట్టారన్నారు ఇలాంటి వాళ్ళని ఏమనాలని ప్రశ్నించారు చంద్రబాబు తండ్రి సంపాదించిన ఆస్తి తల్లికి రాదా అని ప్రశ్నించారు చంద్రబాబు జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి అంటారు ఈసారి మా చెల్లెలి ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్ కి కహానీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు పెడుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఏది డైవర్షన్ పాలిటిక్స్ నీకేమీ ఆలోచన అని చెప్పను నువ్వు చెప్పు చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు ఇంకేం చెప్తాం తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి మనకేం సంబంధం ఉంది మీకు సంబంధం ఉందా కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది భార్యకు రాదా భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మేము చేస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ అది అక్కడ పోయేదో 2 లక్షలు ఇస్తున్నాడు ఏంటి ఆ 2 లక్షలు నువ్వు ఉన్నప్పుడు ఉందా ఎవరన్నా చనిపోతే డబ్బులు ఇచ్చారా ఈ మరిగా ఇప్పుడు కొత్త వరవాడి ఏదో నేను ఇస్తున్నా ఎక్కడి నుంచి వస్తాను దీన్ని 1 లక్ష రూపాయలు వ్యవసాయం చేసి సంపాదించాడా కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు కండిషన్లు పెడతారా మీరు అంటే నువ్వు మాట్లాడకూడదు మాట్లాడకపోతే ఇస్తాను నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సిఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు